హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు మై డ్రీమ్ స్టూడియో. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని అయితే ఏ విధంగా మార్చాలా, చాలా సింపుల్గా మార్చేటువంటి ఈ యొక్క ప్రక్రియ అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆధార్ కార్డుకు అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబర్స్ చాలా ముఖ్యం, ఎందుకంటే దానిలోకి మనకు సంబంధించినటువంటి అన్ని ఓటీపీలు దానికి వస్తుంటాయి. కాబట్టి ఎవరైనా తమ యొక్క మొబైల్ నెంబర్ను మార్చుకోవడం లేదా ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అయితే చాలా ఇబ్బందులు అయితే వస్తుంటాయి. అలాంటి వారు ఆధార్ కార్డులో కొత్త నెంబర్ను లింక్ ఎలా చేసుకోవాలి, అయితే ఆధార్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఎలా మార్చుకోవాలనే దాని గురించి అయితే మనం ఈరోజు వీడియో చేయబోతున్నాము. అయితే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త విషయాలు అయితే మన ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి తరచుగా. అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి. ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది జీవితంలో భాగమైపోయింది. ఏ చిన్న పనికైనా ఆధార్ కార్డు కావాల్సిందే. అలాంటి ఆధార్కు అనుసంధానం ఉన్నటువంటి మన యొక్క మొబైల్ నెంబర్ సరిగ్గా ఉండాలి, లేదంటే చిక్కులు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు సైతం ఆధార్తో నిర్వహిస్తున్నందున మొబైల్కు వచ్చేటువంటి ఓటీపీ చాలా ముఖ్యమైనది. అయితే చాలామంది ఎప్పటికప్పుడైతే కొత్త మొబైల్ నెంబర్ను వినియోగిస్తుంటారు, అయితే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పాత నెంబరు లింక్ అయ్యి ఉండడం వల్ల వారి యొక్క ఫోన్కు ఓటీపీలు అనేది రావన్నమాట. ఎందుకంటే పాత నెంబర్కే పోతుంటాయి ఓటీపీలు అన్నీ మొత్తం వచ్చేసి, అయితే ఈ కొత్త నెంబర్కి అయితే ఓటీపీలు రావు. దానివల్ల వాళ్ళకైతే చాలా మటుకు ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. అలాంటి వారు ఖచ్చితంగా ఎలా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనే దాని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. ఆధార్లో ఉన్నటువంటి ఆన్లైన్ పోర్టల్ తీసుకొచ్చినటువంటి కొత్త ఫీచర్లతో ఆధార్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ చాలా ఈజీగా అయితే అప్డేట్ అనేది చేసుకోవడానికి అయితే వీలు ఉంటుంది. ఈ ప్రక్రియ అయితే ఆన్లైన్లో ఇప్పుడు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాము. ఇండియన్ పోస్ట్ సర్వీసెస్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. మీ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ తర్వాత సర్వీస్ సెక్షన్లో కిందకి వెళ్తే పీపీబీ ఆధార్ సర్వీస్ అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సర్వీస్ సెక్షన్లో కింద ఉన్నటువంటి పీపీబీ సెక్షన్ ఆ సర్వీసెస్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపై అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఆధార్ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ ఈమెయిల్ ఐడి, ఆధార్ లింకింగ్ ఆర్ అప్డేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి. ఆ తర్వాత మన యొక్క వివరాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఒక ఆధార్ మొబైల్ లేదా ఈమెయిల్, ఆధార్ లింకింగ్ లేదా అప్డేట్ అనే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, వీటిని అయితే ఎంచుకోవాలి. ఈ వివరాలు అన్నీ ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చినటువంటి ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు కన్ఫర్మ్ సర్వీసెషన్ రిక్వెస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ రిఫరెన్స్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ యొక్క నెంబర్ అనేది మనం జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ మొబైల్ నెంబర్ మార్చే ప్రాసెస్ అయితే ఏవేదైతే ఉందో ఆ దాన్ని మనం భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకోవాలంటే ఈ యొక్క రెఫరెన్స్ నెంబర్ అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. కనుక ఈ యొక్క రిఫరెన్స్ నెంబర్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క రిక్వెస్ట్కి సంబంధించినటువంటి అధికారి అయితే మన అప్లికేషన్ అయితే వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మనకైతే కాల్ చేయడం కానీ లేదంటే మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కొంత ఫీ అయితే మనం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజు వచ్చేసి 50 రూపాయల నుంచి 100 150 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఉంటుందన్నమాట. ఈ డబ్బులు చెల్లించిన తర్వాత మనకైతే ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఒక 30 డేస్ తర్వాత అయితే కంపల్సరీ అయితే మారిపోతుంది. ఈ యొక్క ఓల్డ్ నెంబర్ తీసేసి కొత్త నెంబర్ని అయితే ఎంట్రీ చేస్తారనమాట. అయితే మనం ఇప్పుడు ఆఫ్లైన్లో ఎలా ఈ యొక్క మొబైల్ నెంబర్ మార్చుకోవాలనే దాని గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఆధార్ సెంటర్లు అయితే ఏమైతే ఉంటాయో ఆ యొక్క ఆధార్ సెంటర్లకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ వచ్చేసి ఆధార్ అప్డేట్ కరెక్షన్ ఫామ్ అని ఒకటి ఉంటుందండి, ఆ యొక్క ఆధార్ అప్డేట్ కరెక్షన్ ఫామ్ను తీసుకొని లేదంటే మొబైల్ నెంబర్తో పాటు వివరాలు అన్నీ మొత్తం దాంట్లో మొబైల్ ఆ యొక్క కరెక్షన్ ఫామ్లో నింపాలి. నింపిన తర్వాత మన బయోమెట్రిక్ ద్వారా అంటే వెలిముద్ర వేయడం ద్వారా మన యొక్క డీటెయిల్స్ మొత్తం వాళ్ళు గ్యాదర్ చేయడం జరుగుతుంది. దీనికోసం అయితే మనం కొంత ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. 50 రూపీస్ టు 100 రూపీస్ ఇది కూడా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు చెల్లించి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసిన తర్వాత మన యొక్క ఆటోమేటిక్గానే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అవుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ ఉంది, రిసిప్ట్ అని సార్. ఈ రిసిప్ట్ పేపర్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి మనం ఒక 15 డేస్ లేదా 20 డేస్ తర్వాత వెళ్ళి అదే ఆధార్ సెంటర్లో అయితే ఆ నెంబర్ని అయితే ఇచ్చి మళ్ళీ అది అప్డేట్ అయిందా లేదా అని కనుక్కోవాలి. అలా కనుక్కుంటే వాళ్ళు చెప్తారనమాట మినిమమ్ వచ్చేసి 20 డేస్ పడుతుంది, 20 to 30-35 డేస్ పడుతుంది. ఈ లోపల అయితే మనకు ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే మనం కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్ అయితే వాళ్ళకు మన ఆధార్ కార్డుకు లింక్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయితే మన యొక్క మొబైల్ నెంబర్ను మార్చుకోవచ్చు. పాత మొబైల్ నెంబర్ తీసేసి కొత్త నెంబర్ను మార్చుకోవచ్చు. ఈ యొక్క ప్రాసెస్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మరో కొత్త విషయంతో మరో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు, బాయ్.